చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి పరిపాలన చేయటం చేతగాక పరిపాలనను ముందుకు తీసుకెళ్ళలేక ప్రజల దృష్టి మరల్చడానికి బూతులు పంచాంగం మొదలుపెట్టావు. ఆ బూతులు పంచాంగంలో భాగంగానే బూతులు మంత్రులు, బూతులు కేబినెట్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్ళలో ఈ దేశంలో ఒక కేబినెట్లో బూతులు మాట్లాడిన మంత్రులు ముఖ్యమంత్రి కళ్ళల్లో పైచాచిక ఆనందాన్ని చూడాలని మంత్రులే బూతుల భాష మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా నివ్విరపోతూ ఉన్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళిందంట. ఇవాళ ఆవనిగడ్డలో జగన్మోహన్ రెడ్డి గారి సామెత ఎలా ఉందంటే, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టు బూతుల గురించి శ్రీరంగనీతులు చెప్తున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, మా పార్టీ నాయకుల్ని నీ బూతుల మంత్రులతో నీ ఇష్టారాజ్యంగా దుర్మార్గంగా పైచాచికంగా తిట్టించావే, ఇవాళ నువ్వు బూతుల గురించి మాట్లాడుతున్నావా? ఇవాళ నువ్వు బూతుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, వింటున్నారనే ఇంగిత జ్ఞానం, బాధ్యత కూడా లేకుండా నువ్వు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నావు. తప్పకుండా ఇవన్నీ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వస్తే బాబాయ్